ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత కొంతకాలంగా బీజేపీలో పరిస్థితి ఏమంతం ఆశాజనకంగా లేదు ఆ పార్టీలో నేతలు ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు కొంతమంది నేతలు ప్రత్యక్షంగా భేటీలు అవుతూ ఉండటం కలకలం సృష్టిస్తోంది తాజాగా మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయశాంతి రవీంద్ర నాయక్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి రామ్మోహన్ రావు చాడా సురేష్ రెడ్డి మాజీ ఎంపీ వివేక్ నివాసంలో భేటీ అయ్యారు ఇక పార్టీ అధిష్టానం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపైన వీరు తమ అభిప్రాయాలు చెప్పుకున్నారని తెలుస్తోంది తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా హైదరాబాద్ వచ్చారు ఆయన కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటెల రాజేందర్ తో సమావేశమయ్యారు అయితే ఈ సమావేశానికి తమను ఆహ్వానించకపోవటం పైన సీనియర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే పార్టీ అగ్ర నేతలు వచ్చినప్పుడు రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు సమయం ఇవ్వకపోవటం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర పార్టీలో నలుగురు ఐదుగురు ఉండాలని కొందరు భావిస్తే ఎలా మేము ఎందుకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏం చేయాలో కూడా చర్చించకపోతే ఎలా అని ఈ సమావేశంలో పలువురు నేతలు వాపోయినట్టు సమాచారం ఇలాంటి సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి తనకు ఎవరు శత్రువులు లేరని ఎవరైనా ఊహించుకుంటే ఏం చేయలేనని ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది తాజాగా ఈటల రాజేందర్ ప్రసంగిస్తూ మోదీ పట్టుపడితే చేస్తారని దానికి తాజా నిదర్శనం మహిళా రిజర్వేషన్ బిల్లులేనని అన్నారు ఇక కేసీఆర్ హామీలన్నింటినీ మూటలయ్యాయని హామీలు ఇవ్వటం కాదు అమలు చేయటం ముఖ్యమని అన్నారు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇస్తోందని వారు ఇచ్చిన హామీలు ఎలా అమలవుతాయని ఈటలా నిలదీశారు ఇక తాను కుట్రలు చేసి ఉంటే ఇరవై రెండేళ్లుగా ఎలా గెలుస్తానని రాజేందర్ ప్రశ్నించారు తాను ప్రజలను శ్రమను ధర్మాన్ని నమ్ముకున్నానని పేర్కొన్నారు అలాగే తాను ఏ పార్టీలో చేరేది లేదని ఇప్పటికే సార్లు చెప్పానని రాజేందర్ క్లారిటీ ఇచ్చారు ఈటలా ఇలాంటి వ్యాఖ్యలు చేయగా సీనియర్ నేతలు మాత్రం భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితికి దగ్గరవుతోందని అది తమ రాజకీయం మనుగడకే ప్రతిబంధకమని కొందరు అసమ్మతి నేతలు తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది అయితే అసలు పార్టీలో ఉన్నామో లేదో కూడా గుర్తించడానికి పెద్దలు ఆసక్తి చూపడం లేదని వారు వాపోయినట్టు సమాచారం ఇక కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో వారంతా కూడా తమ భవిష్యత్తు కార్యాచరణపైనా ఆలోచనలు జరిపినట్టు తెలుస్తోంది అయితే రహస్యంగా భేటీ అయిన వారిలో ఐదుగురు లేదా ఆరుగురిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది అయితే ప్రస్తుతం వారంతా రహస్య భేటీ కావటం తమ రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సంకేతాలు వినిపిస్తూ ఉండటంతో కమలం పార్టీలో కలకలం రేగుతోంది ఇక ఇప్పటికే విజయశాంతి సోనియా గాంధీ అంటే తనకు గౌరవం అంటూ చేసిన ట్వీట్ పార్టీలో కలకలం రేపుతోంది బీజేపీ పరిస్థితి ఆశించినంత మేర గొప్పగా లేకపోవటం వల్లే వారంతా కాంగ్రెస్ కూటికి చేరే అవకాశాలు ఉన్నాయనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అయితే వివేక్ ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లారని చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది ఇదే సమయంలో ఈటల గురించి కూడా పలు రకాల వార్తలు వెలువడుతూ ఉండగా తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తే తెలంగాణ బీజేపీలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కగా అయ్యేలాగా కనిపించటం లేదు ఇక నివురు గప్పిన నిప్పులాగా ఉన్న ఈ వ్యవహారం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి